ప్రపంచంలో ఇటీవలే సంభవించిన కరోనా వల్ల సైన్స్ కన్నా దేవుడు గొప్పవాడు అని అయిందని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. శుక్రవారం రాత్రి తిమ్మాపురం గ్రామంలో ఇంటర్నేషనల్ ఎఫ్ 23వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణాలు కాపాడే రక్తాన్ని మే ఇచ్చేందుకు ముందుకొచ్చిన 100 మందిని అభినందించారు. సాధారణమైన ఆర్గనైజేషన్ అని నేను ఎప్పుడు అనుకోను. అదే విషయం చాలా సార్లు చెప్పాను. మొక్క మనల్ని మానవ అవుతుందా అని ఒక సాంకేతం. చిన్నప్పటి నుంచి ఏ అలవాటు ఉంటాయి అదే అలవాటు మనకు వస్తుంది. దేవుణ్ణి కొలిస్తే దేవుణ్ణి బాగా నడుస్తాం, లేదా వేరే అలవాట్లు వేరే ప్రభావాలకి గురైతే జీవితం అంతా వాటిలోనే ఉండిపోతాం. లక్షలాది యూత్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తూ జీవితంలో ఒక పరమాత్మ ఉండాలి. ఆ దిశగా మనం ప్రభు చెప్పిన బోధలను అనుసరించి ముందుకెళ్ళాలని లక్షలాది మంది యూత్ని ఒక మోటివేషన్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న మూర్తి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. దేశ విదేశాలలో వేరే రాష్ట్రాలలో మన రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలలో సభ్యులు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చాలా వైభవప్రదంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కోవిడ్ వల్ల, ఈ కరోనా మహమ్మారి వల్ల అసలు కార్యక్రమం పెడదామా లేదా అనే ఆలోచనలో దీని ఒక సేవా కార్యక్రమంగా మంచి నల్లలో ఒక 100 మంది పైగా సభ్యులతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి